हेलो गाइस नेनु नित्यानंद स्वामी गुरिंची चेप्पाली अनुकुंटुन्नानु। नित्यानंद स्वामी अंटे चाला मंदी भक्तुलु उन्नारु, अतनंटे प्राणालु इच्चेवाळ्ळु कूडा चाला मंदी उन्नारु। असलु नाकु तेलियक अडुगुतुन्नानंडि, मोसं चेसेवाळ्ळु मानसिकंगा शारीरकंगा वाडुकुने वाळ्ळु मन स्वामीजीला, అలాంటి వాళ్ళకి మనం ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నాం? అసలు నిత్యానంద స్వామి చేసిన కొన్ని పనుల గురించి ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆశ్రమంలో రాసులేలు, అమ్మాయిల శవాలు కూడా సడన్గా దొరుకుతాయి. ఎలా దొరుకుతాయి ఎవరికి తెలియదు, కానీ సడన్గా దొరుకుతాయి. పేరుకే ఆశ్రమాలు పెట్టి అమ్మాయిలతో వ్యాపారం చేసిన మహానుభావుడు ఇలా కొన్ని వేల కోట్ల ఆస్తిని సంపాదించాడు. ఏదో మాయ మాటలు చెప్పి అమ్మాయిల్ని లోబడుచుకున్న నిత్యానంద స్వామి ఆశ్రమం నుండి బయటకు వచ్చిన ఒక అమ్మాయి ఏమన్నదో తెలుసా? అర్ధరాత్రి 1 గంటకి నిద్ర లేచి ఫుల్గా మేకప్ వేసుకొని నిత్యానందం గురించి చెప్పాలంట. తనలో అతీత శక్తులు ఉన్నాయని అతని గురించి గొప్పగా చెప్పాలంట. అలా చెప్తే ఏమవుతుందంటే ప్రజలు వాటన్నిటినీ నమ్మి ప్రజలు ఫ్యాన్స్ అయిపోతారు కదా నిత్యానంద స్వామికి. అలా ఫ్యాన్స్ అయిపోయేలా చేసి కొన్ని వేల కోట్ల అక్రమ ఆస్తులను సంపాదించారు. మనం ఆ అమ్మాయిలు చెప్పే మాటలన్నీ మనం నమ్మి కొన్ని వందల కోట్లు మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనం భక్తుల కింద ఉండి అతను పెద్ద ఏదో గురూజీ స్వామీజీ అని చెప్పి అతను కొన్ని 100 కోట్లు మనం అప్పగించాం. నాకు ఒక్కొక్కసారి ఒకటి అనిపిస్తుందండి, భారతదేశంలో లాజికల్ కన్నా మ్యాజిక్ని ఎక్కువ నమ్ముతారు. అది ఎందుకో నాకైతే ఇప్పటికీ అసలు అర్థం కాదు. బాబాలు కూడా మన దగ్గర నుంచే పుట్టుకొస్తారు. సమాజంలో తిండి లేక ఎంతోమంది చనిపోతున్నారు. వారికి అన్నం పెడితే పుణ్యమా, లేకపోతే దొంగ బాబాలకి హారతలు దక్షిణాలు వేస్తే పుణ్యమో, నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు. నిత్యానంద అంటే పేర్లోనే ఆనందం ఉంది, బుద్ధిలో లేదు. చిన్నవాటికి చిన్నవాళ్ళకి శిక్షలు ఉన్నాయి, పెద్దవాటికి పెద్దవాళ్ళకి శిక్షలు లేవు. నిత్యానంద స్వామి అయితేనేమి, విజయమాలిని అయితేనేమి, చెప్పుకుంటూ పోతే కోకళ్ళు మంది ఉన్నారు. లేనివాడు శిక్షించబడుతున్నాడు, ఉన్నవాడు ఊరేగుతున్నాడు. నిత్యానంద స్వామిని ఆనంద స్వామి అనాలా, నీచ ఆనంద స్వామి అనాలా, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మన సొసైటీ అలా తయారైందండి. ఇప్పుడు నిత్యానంద స్వామి ఎక్కడున్నాడో తెలుసా? పరాయి దేశాలు పారిపోయాడు. అక్కడ ఒక సామ్రాజ్యాన్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఆ సామ్రాజ్యానికి తనకు తనే రాజంట. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పైగా హీరోయిన్లతో అఫేర్లు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అతని గురించి. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ క్రియేట్ చేసింది కాదండి, కొంత సమాచారాన్ని నేను నెట్లో స్వీకరించి మాట్లాడుతున్నాను. అతని గురించి పూర్తిగా తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను, ఇవేం కలుపుతాను కావు. ఓకేనా? ప్రపంచం ఎలా కొట్టుకుపోతున్నా సరే ఏమీ పట్టలేని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది గ్యారంటీగా నిత్యానంద స్వామి. ఆయన రూటే వేరు. యోగిని అంటూ భోగి జీవితాన్ని గడిపే వ్యక్తి, యోగి అని చెప్పుకొని తిరిగి భోగి జీవితాన్ని దాని పేర్లు కూడా లేవండి, అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు ఒక తప్పుడు పని చేసి. అతను ఏకంగా సొంత బ్యాంక్ వినాయక చవితి రోజు, నిన్న వినాయక చవితి జరిగింది కదండి, 22 వినాయక చవితి రోజు ఒక బ్యాంకును ఓపెన్ చేశాడంట. ఇతనికంట ఏ దేశాల వాళ్ళైనా సరే ఇందులో నోట్లు మార్చొచ్చంట. అంటే ఎవరైనా సరే ఒకవేళ ఇంకా డబ్బులు వెయ్యాలి అనుకోండి, ఏం పర్లేదు, ఇండియన్ రూపీస్లు ఏం మార్చేయక్కర్లేదండి. మామూలు ఎవరు ఏ దేశ కరెన్సీ ఆ దేశం వాళ్ళు ఇచ్చేస్తే అతను మొత్తం సర్దేస్తాడన్నమాట. సోషల్ మీడియా కనబడి తన భక్తులకు శుభవార్త చెప్పాడంటండి, మన దేశంలో సొంత బ్యాంక్ ఏర్పరచాను అని సెలవిచ్చాడు. జైలు జీవితం అనుభవించినా సరే మళ్ళీ మామూలు స్థితికి వచ్చేశాడు.
తను ఏర్పరిచిన సామ్రాజ్యాన్ని కరెన్సీని కూడా ప్రకటించాడు. శాంపుల్కు తన నోట్లను కూడా చూపించాడండి నిత్యానంద స్వామి టీము. 100 రూపాయల మీద తన చిత్రాన్ని ముద్రించాడు అతను. అంత గొప్ప వ్యక్తి. మొన్న ఒక న్యూస్ చూశానండి నేను, అదేంటంటే హైదరాబాద్లో ఒక అబ్బాయి ఏమోని డీమార్ట్ వెళ్ళి ఒక ఫ్రెండ్స్తో సరదాగా పందెం కాసి ఒక చాక్లెట్ దొంగతనం చేసి వచ్చేసాడనమాట. నేను ఎలాగన్నా దొరకనరా అని చెప్పి ఛాలెంజ్ చేసి చిన్న ఆ అబ్బాయికి ఆ బాబుకి ఇంట్రెస్ట్ అవుతున్నాడండి. 17 ఇయర్స్ ఉంటాయేమో. అయితే ఆ బాబు ఛాలెంజ్ చేసి ఫ్రెండ్స్తోని బయటకు వచ్చేసాడనమాట చాక్లెట్ తీసుకొని. అయితే దొరికిపోయాడు, సెక్యూరిటీ వాళ్ళకి దొరికిపోయాడు. దొరికిపోతే ఆ బాబుని చెట్టుకేసి కొట్టేసి చంపేశారండి మన ఇండియన్స్. ఒక చిన్న తప్పు అది, ఒక చిన్న తప్పు. ఆ అబ్బాయి 18 కూడా రాలేదు. 17 ఇయర్స్కి ఏదో ఆకతాయితనంగా ఫ్రెండ్స్తో ఒక చిన్న పందెం కాసి చేసినందుకు, ఒక చిన్న చాక్లెట్ దొంగతనం చేసినందుకు, ఒక 50 రూపాయల చాక్లెట్ దొంగతనం చేసినందుకు ఆ అబ్బాయి చెట్టుకేసి కొట్టేసి చంపేశారండి. అది మన దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వందల కోట్లు మన కళ్ళ ముందే తీసుకెళ్ళిపోతున్నాడు. మనకి మనమే ఇస్తున్నాం, ఎవరు ఇవ్వట్లేదు. మనమే అతని దేవుడు, ఇది అది అది అని చెప్పి మనమే అతనికి సలాం కొడుతూ మరి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు మనమే అతనికి ఇస్తున్నాం. అది మన దృష్టిలో తప్పు కాదు. ఒక చిన్న చాక్లెట్ చేసినందుకు, చాక్లెట్ దొంగతనం చేసినందుకు కొట్టి చంపేసిన మన ఇండియన్స్ ఇన్ని లక్షల కోట్లు ఇతను ఇంత దారుణంగా మన కళ్ళ ముందు దర్జాగా ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని ఒక తనకంటూ ఒక ఇది ఏర్పరచుకున్నాడని, తనకంటూ ఒక దేశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని మనం ఎలా కొట్టి చంపాలి? ఒకసారి మీరే ఆలోచించండి. డెఫినెట్గా అతను మాత్రం శిక్ష అయితే పడాలండి, ఎందుకంటే చాలా మందిని మోసం చేసి అతను కొన్ని లక్షల కోట్ల రూపాయలను సంపాదించాడు. ఇది ఆగాలి, ఖచ్చితంగా ఆగాలి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి ఇది మాత్రం, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి మన సంపద ఒక 10 మందికి ఉపయోగపడినా పర్లేదు. ఇలాంటి నీచమైన వాళ్ళ చేతిలో ఇంత సంపద ఉంది, 1 రూపాయి కూడా. ఈ కరోనా టైంలో ఎంతమంది ఆకలి కేకలు వినిపించవండి. అతను నిజంగా దేవుడైతే, అతను నిజంగా దేవుడేనండి, మీ దృష్టిలో అతను దేవుడే అవ్వచ్చు. ఇంతమంది ఆకలికి చచ్చిపోతున్నారు కదండి, తను అతనికి ఒక్క ఆకలి కేకైనా అతనికి వినిపించిందా? ఎక్కడో ఉన్న సోనో సూద్ అతను విలను. అతనికి వినిపించే ఈ కేకలన్నీ వినిపించి వలస కూలీలకి ఎంత చేశాడండి? మరి నిత్యానంద స్వామి మీరు అంతలా కొలుస్తున్నారు కదా, అన్ని లక్షల కోట్లు ఇచ్చి సాగనంపారు కదా, వేరే సామ్రాజ్యం ఏర్పరచుకోరా బాబు, మేము ఎలాగైనా సస్తాము. నువ్వు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని నువ్వు హ్యాపీగా ఉండు, ఎందుకంటే నువ్వు దేవుడివి అని చెప్పి. మరి అలాంటప్పుడు ఒక్క ఆకలి కేకన్నా అతనికి వినిపించిందా? ఒక్కలు ఆకలన్నా అతను తీర్చాడా ఈ కరోనా టైంలో? ఎవరెవరో సాయం చేశారండి, ఎంత లేనోడైనా సరే పక్క వాడి గురించి ఆలోచించే టైంలో 1 రూపాయి కూడా సొసైటీ కోసం ఖర్చు పెట్టలేదండి అతను. ఇంకా అతనేం దేముడండి మీకు? సో ఖచ్చితంగా అండి చాలా ఫ్రాడ్. నాకు అతని గురించి నేను ఏదన్నా ఒక స్టోరీ చెప్దామని చూసుకుంటూ ఉంటే నాకు మన స్టోరీ చూశాను. దేవుడా, ఇన్ని లక్షల కోట్లు, ఇంతమంది మన ఇండియన్స్లో లాజిక్ను వదిలేసి మ్యాజిక్ని ఎంత ఘోరంగా నమ్ముతున్నారని నాకు చాలా బాధ అనిపించింది. సో అందుకే నేను ఎలాగైనా ఒక వీడియో చేయాలి, ఖచ్చితంగా చేసి తీరాలి అనుకొని నేను ఈరోజు చేశానండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక చాలామందికి షేర్ చేయండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మనలా ఇంకెవరు మోసపోకూడదు. ఖచ్చితంగా అతను మళ్ళీ జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు, పారిపోయాడండి దేశం వదిలి. సో అతన్ని మాత్రం వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా పోలీసులు అయితే
పట్టుకొని తిరుగుతారు. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.